ఆరవ నిజాం తన పరిపాలన సందర్భంగా ఆ మింట్ కాంపౌండ్లో బంగారు వెండి నాణాలు అదేవిధంగా ఇతర ప్రభుత్వానికి సంబంధించిన నాణాల ముద్రణ అక్కడ జరిగింది. ఈ మూడింటికి కూతవేటు దూరంలో ఈరోజు జీ బ్లాక్ అని పిలువబడే సచివాలయంలో ప్రధానంగా 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలన సాగించిన జీ బ్లాక్ను సైఫాబాద్ ప్యాలెస్ అంటారు నిజాం పాలన సందర్భంగా. ఆరవ నిజాం గారు అక్కడ ప్యాలెస్ను కట్టుకొని అక్కడ నివసించడానికి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి ముందు అక్కడ ఒక తొండ కనిపించింది. ఆ తొండను చూసి అపశకునం అనుకోని చెప్పి నిజాం నవాబ్ గారు అందులోకి వెళ్ళలేదు. తర్వాత అక్కడ నుంచి పరిపాలన సాగించింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను పరిపాలించడానికి అక్కడ నుంచి ఆరో నిజాం గారు అక్కడ నుంచి పరిపాలన అందించిండ్రు. అదేవిధంగా ఈ మూడింటికి విద్యారణ్య స్కూల్కి హోమ్ సైన్స్ కాలేజ్కి ఈ మింట్ కాంపౌండ్ నుంచి ఈ జీ బ్లాక్ అని ఈరోజు జీ బ్లాక్ అని పిలువబడే సైఫాబాద్ ప్యాలెస్కు నీలమలుగల ద్వారా సొరంగాలు ఉన్నాయి, సొరంగాల కింద నిధులు ఉన్నాయని చెప్పి చర్చ జరిగింది. అది కూడా నేను అనలేదు, ఇది హిందూ పేపర్. హిందూ పేపర్లో స్పష్టంగా నిజాం ట్రెజర్ చెస్ట్ లైస్ అన్ ఓపెన్డ్. హిందూ అనేది ప్రపంచంలోనే పేరెన్నికగానే ఒక పత్రిక. ఇంత ప్రధానమైన పత్రిక స్పష్టంగా నిజాం ట్రెజర్ చెస్ట్ లైస్ అన్ ఓపెన్డ్ అని హిందూ పత్రిక రాసింది, ఇండియన్ ఎక్స్ప్రెస్. అదేవిధంగా జీ బ్లాక్ ఇక్కడ జీ బ్లాక్ ఆఫ్ సెక్రటేరియట్ వన్స్ నోన్ యాజ్ ఎ సైఫాబాద్ ప్యాలెస్ వాజ్ యూజ్డ్ ఫర్ నిజాం యాజ్ ఈజ్ ట్రెజర్ చెస్ట్. స్పష్టంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే నిజాం నవాబ్ గారు ఈరోజు జీ బ్లాక్ అని పిలువబడే సైఫాబాద్ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించిన అక్కడ ట్రెజర్ చెస్ట్ ఉందని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. అదేవిధంగా ఇంకొక ఇంగ్లీష్ పత్రిక కూడా ఇక్కడ స్పష్టంగా సీక్రెట్ ట్రెజరర్ అండర్ సెక్రటేరియట్ సెల్లాస్, స్పష్టంగా ఇంకొక ఇంగ్లీష్ పత్రిక రాసింది. వీటితో పాటు స్పష్టంగా పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఎన్ఎండిసి వాళ్ళు కానీ ఈ మూడింటికి సంబంధించి నేలమలిగలు ఉన్నాయి, వీటికి సొరంగాలు ఉన్నాయి, ఇక్కడ నిజాం గుప్త నిధులు దాచిపెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిజాం గారు ట్రెజరర్ ఇక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నడపడమే కాకుండా మింట్ కాంపౌండ్లో బంగారు వెండి ఇతర నాణ్యాలు ఇవన్నీ ముద్రించాడు కాబట్టి కింద గుప్త నిధులు ఉండడానికి అవకాశం ఉంది నిజాం కాలం నాటివి అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, రెండు ప్రభుత్వ రంగ సంస్థలు విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే లేఖలు రాసి ఆ నీలమలిగలకు వెళ్ళాలి అని అంటే మాకు ఆ సొరంగాలకు మధ్యలో మట్టి బురద నీళ్లు నిండుకున్నాయి, వీటిని ఖాళీ చేసి మాకిస్తే మేము వాటిని పరిశీలించి పరిశోధించి ఇక్కడ ఉన్న ఖజానాన్ని కాపాడడమే కాకుండా దీంట్లో మన చారిత్రాత్మకమైన ఆధారాలు ఏమైనా అంటే ముందు తరాల వాళ్ళు వినియోగించిన ఒక చరిత్రను నిక్షిప్తమై ఉండొచ్చు వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అక్కడి నుంచి 2016లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెన్నారెడ్డి గారు మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి లేఖ రాసింది, మీరు ఇవన్నీ మట్టి బురద నీళ్లను తొలగిస్తే మేము వీటిని పరిశోధన చేసి చరిత్రకు సంబంధించిన ఆధారాలు అదేవిధంగా నిజాం కాలం నాటి గుప్త నిధులకు సంబంధించి మేము పరిశోధన చేస్తాం మాకు తర్వాత అధికారిని ఉన్న పల బదిలీ చేసి ఈనాటి వరకు ఆ ప్రయత్నం జరగలేదు. ఇక ఇవి పక్కన పెడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి కొంచెం చెప్పాలి. వారు 2017లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమని, మన పురావస్తు శాఖ వాళ్ళు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో హెరిటేజ్ డిపార్ట్మెంట్లో అడ్డమైనవి తీసుకొచ్చి అందులో చేకూర్చిండ్రు. ఇవాళ అవన్నీ పరిపాలనకు అడ్డమవుతున్నాయి కాబట్టి తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రంలో మనకు కావాల్సిన వాటిని అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిన పరిపాలనకు అనుకూలంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ కట్టడాలను ఏ వివిధ నిర్మాణాలను అన్నిటిని కూడా ఆర్కియాలజీ దాంట్లో మనం హెరిటేజ్ వారసత్వ సంపదగా మనం నమోదు చేసుకుందాం కాబట్టి దానికోసం చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఉపన్యాసాన్ని ఈరోజు నేను తెలంగాణ సమాజానికి వినిపించదలుచుకున్నా. ఈ ఉపన్యాసాన్ని ఒక్కసారి ప్రజలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు తనకు అవసరమైనప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు.
ప్రభుత్వం అంచేడే ఉందా తెలుసా? ఇవాళ సభ ఒప్పుకుంటే కనుక అపోజిషన్ లీడర్ గారి ప్రాతినిధ్యం కూడా ఈ హెరిటేజ్ కంపెనీలో పెడదాం మనం. నష్టం వచ్చేది ఏం లేదు. ఎవరు అపోజిషన్ లీడర్ అన్నా సరే, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ లీడర్ కాదు, మెయిన్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం ఒక నాయకుడు కూడా దీనిలో బాధ్యుడుగా ఉంటే లాభమేం జరుగుతుంది తప్ప నష్టమేం లేదు. మీరు అన్నట్టు మా ఉద్దేశం హైదరాబాద్కే పరిమితమై ఉండకూడదు, నంబర్ వన్. నంబర్ టూ, దీని పేరిట కూడా కొన్ని అరాచకాలు జరగడం కూడా కరెక్ట్ కాదు. మనం వాడుకోగలిగిన ప్రాపర్టీ కూడా వాడుకోలేని పరిస్థితి. అధ్యక్ష, నర్సింగ్ కాలేజ్ ఉంది, అది హెరిటేజ్ పెట్టేసింది. ఎవరో పాపం సికింద్రాబాద్ ఒక పేదైనది వాళ్ళకి ఇల్లు పెట్టేస్తారు. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అడ్డగోలు పెట్టేసింది అధ్యక్ష. ఎట్లా పెట్టినో అసలు సెక్రటరీ అయినప్పుడు ఇప్పుడు జీ బ్లాక్ అని ఉన్నది అధ్యక్ష. ఎప్పుడు ఎవరిని కూర్చో తెలియదు, అది హెరిటేజ్. ఎందుకంటే పనికి మాలిన హెరిటేజ్ సెక్రటరీ మధ్యలో ఒక సమాధి లాగుంటుంది వచ్చి రోడ్ పోయి ఏది కాపాడి దేన్ని ఖచ్చితంగా కొంత డబ్బు అయినా సరే మెయింటైన్ చేయాలా. వారు ఇంకో మాట కూడా చెప్తున్నారు, దీని తగిన సిబ్బంది లేదు. ఏదో హెచ్ఎండియో లేకపోతే ఉడాకో ఎవరికి అప్పగించేదో వదిలేసి తప్ప ఇంకో కథ లేదు. అందుకే దీన్ని సమగ్రం చేద్దామనే మంచి ఉద్దేశంతోనే నిజంగా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి, సపోజ్ కొన్ని రాజుల ఫోర్ట్స్ మన దేవరకొండ ఫోర్ట్ ఉన్నాయి, చాలా డెఫినెట్లీ ఇట్ ఇస్ అవర్ హిస్టరీ. అట్లే చాలా చాలా ఉన్నాయి, వాటి అన్నింటి మన రాజాపేట ఫోర్ట్ ఉంది అధ్యక్ష. నేనే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు హైదరాబాద్ సమీపంలో ఉంది, పిల్లలు ఎక్స్కర్షన్ అనేది చూపిస్తానుకుంటుంది. ఒకవేళ యూఆర్ అగ్రీన్, మీరు అప్పగించినట్టయితే మేము స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని దాన్ని బాగా మెయింటైన్ చేస్తామండి. మీ పెద్దల పేరు ఉండదంటే వాళ్ళు ఆల్మోస్ట్ అగ్రీవుడ్ అయినా చాలా క్లోజ్ మన యాదాద్రి టెంపుల్ పక్కన వస్తూ ఉంటుంది. అంటే అడిగినాం ఎవ్విటిని నిజంగా పరిరక్షించదాము, ఎవ్విటిని మనం పరిరక్షించద్దు అనేది మనం పొలిటికల్ మనందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుందాం. ఫస్ట్ మీటింగు నేను ఇన్వాల్వ్ అయ్యి ఆర్ పార్టీ మీటింగ్ కూడా పిలుచుకుందాం. నిజంగా హెరిటేజ్ యాక్ట్ ఎట్లా ఉంటే మనకు హెరిటేజ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో అందరం కలిసి విజ్ఞప్తి చేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బిల్లు పాస్ చేసుకుని రూల్స్ ఫ్రేమ్ చేసే లోపే ఆల్ పార్టీ మీటింగ్ పిలుచుకుందాం. మీ ముందు మొత్తం ప్రతిపాదనలు పెడతారు. ప్రస్తుతం నోటిఫై అయిన ఏవి మా దగ్గర ఎన్ని మొత్తం హెరిటేజ్ బిల్డింగ్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఎన్ని ఉంచుదాం, ఎన్ని తీసేద్దాం, కొత్త ఏవి కలుపుదాం. అప్పుడు మొత్తం స్టేట్ తీసుకోలేదు, ఇప్పుడు మొత్తం స్టేట్ తీసుకుందాం. ఆ ప్రకారం చేద్దామని కోరుతూ దీన్ని పాస్ చేయవచ్చని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది మిత్రులారా, ఏప్రిల్ 17, 2017 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెరిటేజ్కు సంబంధించిన చట్టాన్ని శాసనసభలో తీసుకొచ్చినప్పుడు బిల్లును ఆమోదింపజేసుకునే సందర్భంలో ముఖ్యమంత్రి గారు 2017లో శాసనసభకు అష్యూర్ చేసిండు ఈ హెరిటేజ్ చట్టాన్ని ఈ మొత్తం గైడ్లైన్స్ ప్రిపేర్ అయ్యే లోపల ప్రధాన ప్రతిపక్ష నాయకుని కమిటీలో అందరితో సంప్రదించి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కట్టడాల ఏ కట్టడాన్ని హెరిటేజ్లో పెట్టాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెబుతూనే మనం కుక్కను చంపాలంటే పిచ్చిలను ముద్రేస్తాం. ఇవాళ సచివాలయంలో ఉన్న జీ బ్లాకు మీద ఎంత విద్వేషాన్ని ఎంత విషాన్ని చిమ్మిండారో శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు మీరు చూసిండ్రు. 2017కే 2016లో ఈ పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి లేఖ రాసిండ్రు. ఏమని? హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి, మింట్ కాంపౌండ్ నుంచి, విద్యారణ్య స్కూల్ నుంచి సొరంగ మార్గాలు ఉన్నాయి, ఆ సొరంగ మార్గాల కింద ఉన్న నిజాం పరిపాలించిన సందర్భంగా గుప్త నిధులు ఉండడానికి అవకాశం ఉంది, మాకు అక్కడున్న మట్టిని బురదను నీళ్లను తొలగిస్తే మేము పరిశోధిస్తామని చెప్పి 2016లో మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాసిన తర్వాత 2017లో జీ బ్లాక్ మీద కూలిపోయే ఒక సమాధులు శిథిలావస్థ కింద, అంటే ఎవడైనా చూస్తే ఇక అసలు అది ఉండనే వద్దు అనుకునే విధంగా రక్తిగట్టించేటట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి జీ బ్లాకును కూలగొట్టాలి, ఉన్న పలంగా కూలగొట్టాల్సింది. అంటే మనం ఒక గజ్జి కుక్కని ఇదిలించుకుంటే ఎట్లాంటి భాషను ఉపయోగిస్తామో మన ముఖ్యమంత్రి గారు జీ బ్లాక్ మీద ఆ రకమైన పదజాలాన్ని, అంటే ఒక ఏవగింపును ఒక అసహ్యాన్ని మనకు కల్పించే విధంగా జీ బ్లాకు పట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. ఎందుకు అంతగా ముఖ్యమంత్రి గారు జీ బ్లాకును ద్వేషిస్తున్నారు? 1888లో 132 సంవత్సరాల క్రితము నిజాం నవాబు గారు నిర్మించి అక్కడి నుంచి పరిపాలనను అందించి అక్కడ నేలమాళిగలో ఈ నిజాం గుప్త నిధులు ఉన్నాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నివేదికలు ఇచ్చి వాటిని పరిశోధించాలి అని చెప్పి లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ జీ బ్లాక్ మీద విషం జిమ్మిండు. అంటే దీని వెనకాల దీర్ఘకాలికమైన
ఒక రహస్య ఎజెండా ముఖ్యమంత్రి గారికి ఉన్నదన్న అనుమానం తెలంగాణ సమాజానికి కలుగుతుందా లేదా అని చెప్పి నేను ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను అడగదలుచుకున్నా. రెండవది, ఏప్రిల్ 17, 2017 నాడు బిల్లును ఆమోదించుకున్న రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు విత్ ఇన్ డేస్లో ఆల్ పార్టీ పిలుస్తా, అదేవిధంగా హెరిటేజ్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడిని ఎవరు ప్రతిపక్షం ఉంటే వాళ్ళని పెడతా అన్నాడు. అంటే ఆనాడు జానారెడ్డి గారు ఉన్నారు, ఈనాడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు దాటిపోయింది, హెరిటేజ్ కమిటీ మీద ఆల్ పార్టీని పిలవలేదు, ప్రతిపక్షాన్ని అందులో సభ్యులు వేయలేదు, అందులో లిస్ట్ ఏదైతే చేసిండో మొత్తం రాజ్యంగా ఆయన కావాల్సింది పెట్టుకున్నట్టు నాకు సమాచారం అందుతుంది. దాని మీద కూడా ఆధారాలు. ఎందుకు ముఖ్యమంత్రి గారు బిల్లు ఆమోదించుకున్నప్పుడు శాసనసభలో చెప్పిన అంశాన్ని ఈరోజు వరకు ఎందుకు దాన్ని అమలు చేయలేదు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంది? తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పాలకుల మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన మా మీద దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణ ఆలోచన చేయాలి. ఇక రెండవ కీలకమైన అంశం, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి 6 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన ఆలోచన విధానాన్ని నేను కానీ కొంతమంది మీడియా మిత్రులు కానీ నిశితంగా గమనించిన వాళ్ళకు ఒక అంశం కనిపిస్తుంది. ఏందయ్యా అంటే ఆయన రహస్య ఎజెండాను అమలు చేయాలన్నా, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పని చేయాలన్నా, లేదా కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని తెచ్చిపెట్టేదునా, ఈ 3 అంశాల ప్రాతిపదికన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ లేదా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులను కానీ నియమించుకుంటాడు. దానికి ఉదాహరణనే జలయజ్ఞము. జలయజ్ఞాన్ని ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద మొత్తం రీటెండర్లు పిలిచిండు. దానికి ఆనాడు మంత్రిగా హరీష్ రావు గారిని పెట్టుకున్నాడు. టెండర్లు పిలవడానికి ఈఎన్సీగా ఆయన బంధువును మురళీధరరావును పెట్టుకున్నాడు. రెండవది పాపులర్, ఆయన చెప్పేది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ టెండర్లు పిలిచినంత వరకు కేటీఆర్ దగ్గర పెట్టుకున్నాడు, పంచాయతీరాజ్ శాఖ జూపల్లి కృష్ణారావు దగ్గర పెట్టి టెండర్లు అయిపోయిన తర్వాత మిషన్ భగీరథ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చింది, పంచాయతీరాజ్ శాఖ ఎర్రబల్లి దయాకరరావు గారి దగ్గర పోయింది. ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే గుండెకాయ లాంటిది, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చే ప్రతి ఫైలు, ఏదైనా తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు చెందింది కానీ పరిపాలనకు సంబంధించింది కానీ అక్కడ గుండెకాయ. అక్కడ నరసింహరావు గారు అనే ఒక ఐఏఎస్ అధికారిని కేంద్ర ప్రభుత్వంలో ఉంటే, సింగరేణి దాంట్లో ఉంటే, ఆయన అంటే కేంద్రంలో నేషనల్ కోల్ మైన్స్కు పోతే అక్కడ రాజీనామా చేయించి అతన్ని నరసింహరావు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. దాదాపుగా 250 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు ఎవరిని కాదని నరసింహరావు గారిని కేంద్ర సర్వీస్లో ఉంటే దాన్ని పూర్తిగా రాజీనామా చేయించి అతన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నాడు.